హైదరాబాద్లోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన అనుచరులతో కీలక సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, మనిషాయిగా మొన్న సోమవారం రోజున బీఆర్ఎస్ లిస్టు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. మరి తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ఒకవైపు మరి ఈ యొక్క అభ్యర్థుల జాబితా ప్రకటిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో మైనంపల్లి హనుమంతరావు కూడా మరి ఒక సంచలన ప్రకటన చేశారు. మంత్రి హరీష్ రావుపై కూడా అనుచిత వ్యాఖ్య చేశారు. ఈ నేపథ్యంలో మరి ఇక తాజాగా ఆయన తిరుపతి నుంచి ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం మైనంపల్లి నివాసం వద్ద ఉన్నాం. మైనంపల్లి నివాసం వద్ద పరిస్థితిని చూసినట్టయితే ఇక ఆయన కార్యకర్తలను అందుబాటులో ఉన్న నాయకులను కూడా మరి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మరి కార్యకర్తలు మరి మైనంపల్లి అభిమానులు కూడా ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో మరి కార్యకర్తలతో భేటీ అవుతారు. భవిష్యత్ కార్యాచరణ పట్ల మరి కార్యకర్తలతో మాట్లాడి మైనంపల్లి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి మొట్టమొదటగా మెదక్ టికెట్ అలాగే మల్కాజ్గిరి 2 స్థానాలు కూడా కావాలని మరి మైనంపల్లి డిమాండ్ చేస్తూనే హరీష్ రావుపై కూడా చేసిన వ్యాఖ్యలు అయితే తెలంగాణ బీఆర్ఎస్లో మరి సంచలనం కలిగించాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ కవితతో పాటు మరి బీఆర్ఎస్ మంత్రులు నాయకులంతా కూడా ఖండించారు. అయితే ఈ నేపథ్యంలోనే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు మరి తాజాగా తీసుకున్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరి తీసుకునే నిర్ణయం పట్ల మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ఉదయం తెల్లవారుజామున తిరుపతి నుంచి తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి మైనంపల్లికి సంబంధించినంత వరకు చెప్పండి బస్. మీరు సో నా మైనంపల్లికి సంబంధించిన మరి ఏ నిర్ణయం తీసుకుంటాడు అనే దాని పట్ల మరి ఆయన సంబంధించిన అనుచరులను తెలుసుకో చెప్పండి బాస్. మరి మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరి మంత్రిపై వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ఈ యొక్క 2 సీట్లు కావాలి కొడుకు ఆయన కావాలని అడగడం కావచ్చు, దీన్ని అంత ఎట్లా చూస్తారు? మైనంపల్లికి మీరు ఎలాంటి మద్దతు ఇస్తారు? మైనంపల్లి గారు పబ్లిక్ మనిషి, ప్రజాసేవ చేయలే శక్తి ఆయన కాదు. ఇండిపెండెంట్ చేసినా కానీ గెలిచే శక్తి ఆయన దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంది. అంటే వేరే ఫ్యామిలీస్ 10 మంది ఫ్యామిలీస్ పోయి పోటీ చేయొచ్చు, ఆయన కుటుంబ సభ్యులుగా అంటే ప్రజాసేవ చేసే వ్యక్తి దగ్గరికి ఈ సీట్లు ఇవ్వడానికి ఎందుకు ఆ విధంగా చేస్తూ ఉన్నారో కేసీఆర్ ఫ్యామిలీ, అది వాళ్ళకే విఘ్నేత ఒలుపుతూ ఉన్నాం. ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్నకు మద్దతు తెలుపుతూ మేము అందరికీ అన్న కోసం వచ్చాం అందరం కలిసి. అంటే రాజకీయాల్లో కేవలం అసెంబ్లీ ఎన్నికలే కాదు, పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి. మరి ఆయన కుమారుడు ఇప్పుడు రాజకీయాల్లోకి అరంగేటం చేశారు, సేవ చేస్తున్నారు, ఓకే, కానీ పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చాక ఓపిక ఉండాలి కదా. మరి ఆయన తండ్రిగా కొడుకు కోసము స్పందించడం తప్పలేదు, కానీ ఇంకో మంత్రి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు. అంటే మంత్రి హరీష్ రావు అంటే ఇవాళ తెలంగాణ కేసీఆర్ తర్వాత ఆయన నెంబర్ 2, మరి అలాంటి మంత్రిపై వ్యాఖ్యలు చేయడం ఎందుకు? కేసీఆర్ను డైరెక్ట్ అడగచ్చు కదా, దీన్ని మీరేం చెప్తారు? ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు అనేది చేయడం హనుమంతరావు గారి తప్పు కాదు. అది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీనే మొత్తం టోటల్లో ఉన్న పదవులన్నీ కూడా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్కు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి అది తప్పు కాదు కదా. వాళ్ళ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డేలోనే అది 5 డేస్ 10 డేస్లోనే ఏ తెలంగాణ ఉద్యమంలో కూడా పాటించకుండా వాళ్ళు ఉద్యమం చేయకుండా వాళ్ళు పదవులు అనుభవిస్తూ ఉన్నారు. 24 గంటలు సేవ చేసే వ్యక్తి చిన్న వయసు గురించి ముఖ్యం కాదా? అనేది వయసు చిన్నది కాదు, కానీ ఏ విధంగా పబ్లిక్తో ప్రేమాభిమానాలు చూపుకునే వ్యక్తికే సీటు ఇవ్వాలి కదా. చిన్న వయసు 24 గంటలు మన దీనికి లాక్డౌన్లో కానీ లాక్డౌన్లో కూడా ప్రజాసేవ చేశారు కుటుంబ సభ్యులు. ఆ చిన్న వయసులో కూడా ఆ విధంగా అంటే ఆయన వయసు ముఖ్యం కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటారా, స్వతంత్రంగా ఉండాలంటారా? మరి మా ఉద్దేశం పార్టీ ముఖ్యం కాదు, వ్యక్తి ముఖ్యం. వ్యక్తి ఏ విధంగా పోయినా కానీ ఆ దానికి మద్దతు మేము పలుకుతాం. చెప్పండి, మీరు మైనంపల్లికి ఎలాంటి మద్దతు తెలుపబోతున్నారు? ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండి